వెళ్ళి ఓట్లు అడిగితే ప్రజలు ఓట్లేయరు అన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అన్న ఆరాటంతో ఆయన చేస్తా ఉన్న మోసాలను మనం ఇంకా చూస్తా ఉన్నాం, ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను చూస్తా ఉన్నాం. ఎన్నికల్లో గెలవడం కోసం ఏ అన్యాయమైనా చేయడానికి వెనకాడని చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం ప్రజల ఓట్లను తీసేస్తాడు, దొంగ ఓట్లను ఎక్కిస్తాడు, ప్రజలకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ను చోరీ చేస్తాడు, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ను చోరీ చేస్తాడు, చివరకు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ జన్మభూమి కమిటీ సభ్యులకు సేవామిత్ర సభ్యులకు కూడా ఇచ్చే సంస్కారం లేని పనులు కూడా చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేస్తా ఉన్న ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన చేస్తా ఉన్న అన్యాయాలు ఎన్ని అన్ని కూడా కాదు. చివరికి ఎన్నికల్లో గెలవడం కోసం బలమైన ప్రత్యర్థులను ఏ రకంగా నీరుగార్చాలి అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఏకంగా హత్య రాజకీయాలకు కూడా తెరలేపుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషే ఇన్ని అన్యాయాలు చేస్తాడు, ఈ పెద్ద మనిషే ఒక గజ దొంగలా, ఒక బందిపోటులా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తాడు ఈ పెద్ద మనిషి. అన్ని అన్యాయాలు ఈ పెద్ద మనిషే చేసి ఈ పెద్ద మనిషి మాత్రం ఎదుటి వారి మీద నెపాన్ని నెట్టేస్తూ దొంగే దొంగ 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 అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నా నైజాన్ని కూడా చూస్తా ఉన్నాం. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మరో 20 రోజుల్లో ఇటువంటి కట్టుకథలు ఇంకా చాలా కనిపిస్తాయి, మరో 20 రోజుల్లో ఇటువంటి అన్యాయమైన సినిమాలు ఇంకా చాలా చాలా చూపిస్తారు. ఎందుకంటే మనం పోరాటం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడుతో పోరాటం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తా ఉన్నాం, TV5తో పోరాటం చేస్తా ఉన్నాం, ఇంకా ఇటువంటి అమ్ముడుపోయిన అనేకమైన టీవీ ఛానళ్లతో పోరాటం చేస్తా ఉన్నాం. వీళ్ళంతా కూడా ఈ 20 రోజుల్లో చేయబోయేది ఏమిటో తెలుసా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా విపరీతంగా కూడా ప్రచారం చేసే పరిస్థితుల మధ్య పోరాటం చేస్తా ఉన్నాం.